Welcome to Icon India Aspects. Good morning, everybody. మా దగ్గర క్లాసెస్ తీసుకున్నటువంటి విద్యార్థుల యొక్క సౌకర్యార్థం మేము తెలంగాణ ఉద్యమ చరిత్ర పైన కొన్ని క్వశ్చన్స్ని తయారు చేయడం జరిగింది. వాటిని మీకు ఇప్పుడు ఆ యొక్క క్వశ్చన్స్ యొక్క నమూనాను వివరించడం జరుగుతూ ఉంది. అంటే ఈ ఉద్యమ చరిత్రకు సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతుండు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా చేంజ్ అయింది, అంటే ఇక్కడ కంప్లీట్గా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ యొక్క టైం కిల్లింగ్ ప్రాసెస్ అనేది యొక్క మనకు క్వశ్చన్ పేపర్లో కనిపించడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్ ఎంత సులువుగా మనం ఆన్సర్ని క్యాచ్ చేయాలి, మీరు ఏ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి అనే అంశాలను బేసిక్గా చేసుకొని మేము ఈ క్వశ్చన్ పేపర్ను అప్లికేషన్ మెథడ్లో తయారు చేయడం జరిగింది. సో ఇది మీ యొక్క పరీక్షలలో కొంతమేరకు మార్కులను సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ క్వశ్చన్స్ని మీ ముందర తీసుకొచ్చినాం. సో వీలైనంతవరకు ఈ క్వశ్చన్స్ ద్వారా మీరు లబ్ధి పొందుతారనుకుంటున్నాం. అంటే జనరల్గా అనుకుంటారు ఎగ్జామ్ రాయడంలో అంటే చదవడంలోనే మాకు జాబ్ వస్తుంది అని చెప్పి. మీరు ఎంత మేరకు చదివినో ఆ చదివిన దాన్ని ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం వల్ల మీకు ఈ యొక్క ఉద్యోగం అనేది సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో ఎంత చదివామనేది కాదు, ఇక్కడ ఎంత బాగా ప్రజెంటేషన్ ఇచ్చాము, ఆ క్వశ్చన్ పేపర్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాము అనే అంశాలు మనం బేసిక్గా తీసుకోవాలి. సో అందుకే మీకు ఇప్పుడు నేను ఈ యొక్క మా ఐకాన్ ఇండియా ఆధ్వర్యంలో ఉద్యమ చరిత్ర క్వశ్చన్ పేపర్ని మీకు ఒక కొంతమేరకు పరిచయం చేయబోతున్నా. వీటిపైన మేము వీడియో చేయడం జరుగుతుంది. రెడ్ క్వశ్చన్స్, ఫస్ట్ వన్ క్వశ్చన్ అండి. మనకి ఎక్కువ జనరల్గా ఇప్పుడు నేను మీకు 1969 ఉద్యమం నుంచి క్వశ్చన్ తీసుకొస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, వన్ క్వశ్చన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్కు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఏమంటున్నామండి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. అంటే ఎస్ఆర్సీకి సంబంధించి సరైనది గుర్తించండి సింపుల్గా. రైట్, క్వశ్చన్ ఆప్షన్ వన్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953 డిసెంబర్ 28 నియమించారు. ఆప్షన్ టూ, ఎస్ఆర్సీకి అధ్యక్షుడు ఫజల్ అలీ, సభ్యులుగా కేఎం ఫనిక్కర్, హెచ్ఎన్ కుంజ్రు. ఆప్షన్ త్రీ, ఈ కమిటీ రాజ్యాంగ పరిషత్ నియమించింది. ఆప్షన్ ఫోర్, ఎస్ఆర్సీ తన నివేదికను 1955 సెప్టెంబర్ 30 సమర్పించింది. సో ఇప్పుడు కింద నేను ఆప్షన్లో ఇస్తున్నాను, తర్వాత ఇప్పుడు ఆప్షన్లు చెప్తున్నాను. ఆప్షన్ ఏ పైవన్నీ సరైనవే, ఆప్షన్ బి 192, 1 మరియు 2, ఆప్షన్ 3, 3, 4, ఆప్షన్ డి 2, 3. సో దీనిపైన మీ ఆన్సర్ను తెలియజెప్పండి. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, మీరు కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారా చేయలేరా అనేది ఒకసారి చూసుకోండమ్మా. రైట్, క్వశ్చన్ నెంబర్ టూ. ఈ క్వశ్చన్ నెంబర్ టూ ఏమంటున్నామంటే, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. నంబర్ వన్, తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు ఊపిరిపోశారు. ఆప్షన్ టూ, రాజకీయ ప్రక్రియను నడిపించడానికి ప్రజా సంఘాలు చెన్నారెడ్డికి నాయకత్వం అప్పగించారు. ఆప్షన్ త్రీ, 1969 మే నెలలో జరిగిన ఈ యొక్క సదస్సులో మేధావులు, ఆంధ్ర పెత్తందారులు తెలంగాణ ప్రజల భూములను, వనరులను, ఉద్యోగాలను కొల్లగొట్టడం వల్లనే ఉద్యమం వచ్చింది అని చెప్పారు. అంటే మేధావుల సదస్సు జరిగింది కదండి, అది ఏమని చెప్పింది. నెక్స్ట్ ఆప్షన్,
ఫోర్ పంతొమ్మిది వందల 1969లో తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పాటైంది. 1969లో తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పాటైంది. దీన్ని అనలైజ్ చేసుకో, దీన్ని కూడా ఓ ఆన్సర్ చేయండి. నెక్స్ట్ మరొక క్వశ్చన్ అండి. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఆప్షన్ ఏ తెలంగాణ ఉద్యమం మొదట పాల్వంచాలో ప్రారంభమైంది. ఆప్షన్ బి 1960లో కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్లో మొత్తం 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. దీనిలో తెలంగాణ వారి సంఖ్య 1200 సారీ 200 తెలంగాణ వారి సంఖ్య 200. నెక్స్ట్ పవర్ స్టేషన్ నుండి 1968వ సంవత్సరం 190 మందిని తొలగించారు. ఆప్షన్ డి పవర్ స్టేషన్లో ముల్కీ నియమాలను అమలు చేసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని గెజిటెడ్ ఉద్యోగుల సహాయంతో 1968 నవంబర్లో ఆందోళన చేయడం ద్వారా స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారు. రైట్, ఇది ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను, దీనికి కూడా ఆన్సర్ చేయండి. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. తెలంగాణ రాష్ట్రోద్యమాలు గ్రంథ రచయిత ఆదిరాజు వెంకటేశ్వరరావు. ఆప్షన్ టు ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన ఆంధ్ర ప్రాంత ఉద్యోగాలను వెనక్కు పంపి ఆ స్థానాలలో తెలంగాణ వారిని నియమించాలని సూచించినది గౌతు లచ్చన్న. ఆప్షన్ త్రీ ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా నియమించబడిన ఆంధ్ర ఉద్యోగులను వెనకకు పంపుటకు ఇష్టపడని అప్పటి ప్రధాన కార్యదర్శి ఎంటి రాజు. ఆప్షన్ ఫోర్ కార్పొరేషన్లలో స్వయం ప్రతిపత్తి గల సంస్థలలో స్థానిక రిజర్వేషన్లు వర్తించవని పాల్వంచ విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో స్థానిక రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు 1969 జనవరి 3 తీర్పునిచ్చింది. రైట్, ఆప్షన్ ఏ పైవన్నీ సరైనవే, ఆప్షన్ బి 1 మరియు 2, ఆప్షన్ సి 2 మరియు 4, ఆప్షన్ డి 3 మరియు 4. రైట్ యువర్ చూస్ యువర్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ మరో క్వశ్చన్ అండి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరగదన్న అభిప్రాయంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది ఎవరు? ఆప్షన్ ఏ హైదరాబాద్ ఉద్యోగులు, ఆప్షన్ బి డిఎస్ రెడ్డి, ఆప్షన్ సి చొక్కారావు, ఆప్షన్ డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నూతనంగా పిన్నమనేని నరసింహారావు గారిని ఎంపికను న్యాయస్థానం కొట్టివేసింది. ఆప్షన్ 2 యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి విషయంలో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి వైస్ ఛాన్సలర్ డిఎస్ రెడ్డికి మధ్య వివాదం తలెత్తింది. ఆప్షన్ 3 1968లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు 2 గ్రూపులుగా విడిపోయారు.
ఆప్షన్ డి పిన్నవనేని నరసింహారావు ఎంపికను న్యాయస్థానం కొట్టివేసింది. ఆప్షన్ ఏ 1, 2, 3. ఆప్షన్ బి పై అన్నీ సరైనవే. ఆప్షన్ సి 1 మరియు 4. ఆప్షన్ డి 3 మరియు 4. రైట్, మరొక క్వశ్చన్ అండి. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి వర్గం, విద్యార్థులు, రక్షణల ఉద్యమ రూపకల్పనకు 1969 జనవరి 12 సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక ఉద్యమ కార్యనిర్వహణకు విద్యార్థి కార్యాచరణ సమితిని ఏర్పరచుకొని నాయకత్వం వహించినది మల్లికార్జునరావు గారు. ఆప్షన్ సి విద్యార్థులలో ముఖ్యమంత్రి అనుకూల వర్గానికి నాయకుడు మల్లికార్జునరావు. విద్యార్థులలో ముఖ్యమంత్రి అనుకూల వర్గానికి నాయకుడు శ్రీ మల్లికార్జునరావు. ఆప్షన్ డి ముఖ్యమంత్రి అనుకూల వర్గం శ్రీ వెంకట్రామరెడ్డి నేతృత్వంలో జనవరి 16 నుంచి రక్షణల ఉద్యమం, తెలంగాణ పరిరక్షణల ఉద్యమం కొనసాగించాలని తీర్మానించారు. ఒక క్వశ్చన్ కంప్లీట్. మరో క్వశ్చన్ అండి. అఖిలపక్ష ఒప్పందంకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఆప్షన్ 1 1969 జనవరి 19 అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ రక్షణల అమలు విషయమై ఒక నిర్ణయానికి రావడమే అఖిలపక్ష ఒప్పందం. ఆప్షన్ 2 ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా నియమించబడిన వారిని వెనక్కు పంపి ఆ ఖాళీలలో స్థానికులను నియమించాలి, హైదరాబాద్లో విద్యా అవకాశాలను విస్తరించాలి. ఆప్షన్ 3 బోగస్ ముల్కీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై విచారణ, ముల్కీ నిబంధనల అమలును కొంతకాలం పొడిగించాలి. ఆప్షన్ 4 తెలంగాణ మిగులు నిధులను ఇరు ప్రాంతాలకు 2:1 నిష్పత్తిలో కేటాయించాలి. ఆప్షన్ ఏ దీంట్లో 1 మరియు 4. ఆప్షన్ బి ఓన్లీ 3 మాత్రమే. ఆప్షన్ సి 4 మాత్రమే. ఆప్షన్ డి 5 అన్నీ.